రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, గిరిజనులమైన తమకు తమ గ్రామంలోనే ఇండ్ల స్థలాలు ఇవ్వవలసిందిగా నెల్లూరు జిల్లా ఆనంతసాగరం మండలం చిలకమరి గ్రామానికి చెందిన గిరిజనులు తమ ఆవేదనను తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో తమ సమస్యను తెలపడానికి వచ్చిన గిరిజనులు మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలోనే ప్రభుత్వ ఖాళీ స్థలముండగా తమకు దూర ప్రాంతమైన మంగుపల్లిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం తమకు ఇబ్బందిగా ఉందని, తమకు తమ గ్రామంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆర్డీఓ సువర్ణమ్మకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మంగుపల్లి దగ్గర స్థలాలు ఇస్తుండ్రు, మాది చిలకమారి అయిపోయా, అందుకని దూరభారం మేము పాము మా ఊళ్ళోనే ఉంటామని మేము అడుగుతున్నాం సార్. అయితే మాకు ఇప్పటికే స్థలాలే అయ్యలేదు, అలా మంగుపల్లి దగ్గరకు రమ్మంటుండ్రు, మీరు రాలేదు, మాకు ఇష్టం లేదు, మా ఊరు వదిలిపెట్టి మీరు రాలేము సార్. మా ఊళ్ళోనే ఇస్తే అక్కడే ఉంటాము, పర ఊరికి రాంటే మేము రాలేము. మా అందరం 60 దాకా ఉన్నాము, 60 ఇల్లు కానీ రాలేదు, ఎవరు ఇల్లు మా దగ్గర మాకు స్థలాల కోసం వచ్చింది సార్. అదే ఎన్ని రోజులు వచ్చిన అందరూ అన్ని ఊర్లలో ఇస్తారు, మా ఊర్లో ఇవ్వాల, అందుకని అడగదానికి వచ్చింది సార్. అందుకని దాని గురించి అడగదు, మా ఊర్లోని స్థలాలు కావాలి మాకు. సునీత సార్, మా ఊరు చిలకమారే, మాకు స్థలాలు లేవు, ప్రభుత్వం ఇస్తుందని మేము ఆశపడుతున్నాం కనుక అనమాట ఇవ్వడం లేదు. మా ఊర్లో అయితే ఉన్న స్థలం మేము ఖాళీ స్థలము, అది మాకు ఇవ్వటం లేదు సార్, ఎవరో వాళ్ళ అధీనంలో ఉందని దాన్ని తీసి మాకు ఇస్తే మేము అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటాం సార్. మేము 60 మంది అంటున్నాం.